హలో గైస్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈసారి రక్షాబంధన్ 2 డేస్ వచ్చేసి అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది. కొందరు 30th సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కొందరు 31st సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము మాత్రం ఈరోజు 31st సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మేము 4 మెంబర్స్ సిబ్లింగ్స్ అన్నమాట, అందరం బ్రదర్సే. మాకు ఓన్ సిస్టర్స్ అంటూ లేరు, అందరూ పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు, బాబాయ్ వాళ్ళ కూతుర్లు వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నా అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో నేను మా ఊరు మెయిన్ రోడ్ దగ్గర ఉన్నా, ఇక్కడే ఆటోలు వస్తాయి చౌటుప్పలకి. ఇక్కడికి మా అన్న నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిండు. ఆటో వచ్చేసింది గాయస్, నేను ఆటో ఎక్కినా, ఇంకా స్టార్ట్ అయిపోయినా. చౌటుప్పల్ బస్ స్టాండ్కి వచ్చేసిన. ఈరోజు చూస్తుంటే బస్సులలో అందరు లేడీసే ఉన్నారు, రక్షాబంధన్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది చూసారు కదా, బస్సులో ఒక ఆవిడ టికెట్ ఇస్తే దాన్ని మడ్ చేసి ఆ రింగ్లో పెట్టేసింది. 1.5 అవర్ జర్నీ తర్వాత హైదరాబాద్ రీచ్ అయినా. ర్యాపిడో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నా. ఇందాకే వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. మా సిస్టర్స్ ఇంకా ఎవ్వరు రాలేదు, వాళ్ళ రాఖీ కడతారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి కదా. గిఫ్ట్ ఏం తీసుకోలేదు నేను. ఇప్పుడు నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసుకుని వద్దాను. ఇంకా టైం 8 అవుతుంది, నాకు లాగిన్ టైం కూడా అయిపోయింది, నేను లాగిన్ చేసేసిన. బట్ ఇంకా వాళ్ళైతే రాలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే 8:30కి వచ్చినారు. హాయ్ బాబా. హాయ్ అంక్రీత్. హాయ్. సిస్టర్స్ అంతా రాఖీ కట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడే వివాళ్ళు కట్టిన రాఖీస్. ఈరోజు రాఖీ పండుగ ఇలా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఐ షార్ట్ బ్లాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సాయి శోభన్ సైనింగ్ ఆఫ్.